స్థానిక గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ శ్రీకాకుళంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల ఆటపాటలు పోటీలలో ప్రతిభ కనబర్చిన బాలికలకు ప్రముఖ శ్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో శ్రీధర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు. వారు ఉత్తేజంగా కేవలం చదువులోనే కాకుండా వారి మానసిక పరిస్థితిని ఉత్తేజపరచడానికి ఆటపాటలతో ఎంతో ముఖ్యమని తెలియజేశారు. చిన్న వయసులోనే ప్రతి ఒక్క పౌరులుగా దేశభక్తి పెంపొందించుకోవాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం వాగ్దేవి గారు, స్పందన ఛానల్ ఎండి దుప్పల వెంకట్రావు, గీత శ్రీకాంత్ ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ యార్లగడ్డ గీత శ్రీకాంత్, రోటరీ క్లబ్ శ్రీకాకుళం ప్రతినిధులు మరియు ప్రాణదాత ఫౌండేషన్ నిర్వాహకులు డోకి శ్రవణ్ కుమార్ మరియు రోటరీ క్లబ్ శ్రీకాకుళం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడు కూడా నిజాయితీనే, ట్రూత్, నిజాయితీ, అబద్ధం ఆడం కదా. మీరు ఎవరు క్లాసులు అబద్ధాలు ఆడరు కదా. ఎస్, భారతదేశం కూడా ప్రపంచంలో అంత గొప్పది. గ్రీన్ ఎందుకు? ఇగో మీరు చెప్పారు కదా అభివృద్ధికి. సో మీరందరు కూడా గెలిచేశారు నా క్విజ్ లో. ఏదైతే మన శ్రీకాకుళం గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలందరూ ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తో ఈరోజు ఇంత డిసిప్లిన్ తో ఇంత క్రమశిక్షణతో 75 అనే కూర్చోవడమే కాకుండా ఇండియా అనే చెప్పి కూర్చోవడంలో ఒక రకమైనటువంటి డిసిప్లిన్ ఉంది. మీ టీచర్స్ని మీరు గౌరవించడం, మీకు మీరుగా మీరు గౌరవించడం, ఒక క్రమశిక్షణతో ఉండడం భారతదేశానికి కావాల్సింది ఇదే అని మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడాను భారతదేశం పెద్దలందరూ కూడా మీ యువశక్తి మీద ఏదైతే ఆశ పెట్టుకుందో మీరందరూ భారతదేశ పౌరులు ప్రపంచమంతా గర్వించేంత గొప్పవాళ్ళుగా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం కోసం ఈరోజు మీ అందరినీ ఆశీర్వదించడం కోసం మీ అందరు కూడా ప్రపంచంలో అందరూ ప్రపంచంలో మన శ్రీకాకుళంలో కాదు ఎక్కడ ప్రపంచంలో జనాలందరూ గుర్తించేంత గొప్ప విద్యార్థులు అవ్వాలని చెప్పి తద్వారా తల్లిదండ్రులకి గురువులకి మాలాంటి వాళ్ళకి ఈ భారతదేశానికి కూడాను మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మరొక్కసారి ఆశీర్వదిస్తూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికి కూడా. మరి మీరు కూడా నాకు చెప్పాలి, మరి మీరు నాకు చెప్పాలి కదా, మీకు కూడా శుభాకాంక్షలు సార్ అని చెప్పండి. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా థ్యాంక్స్. ఇలా ఫ్లాగ్ పట్టుకోగానే మన అందరిలో ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఇక్కడ గొప్ప పట్టుకున్నటువంటి మీ దగ్గర ఉన్నాయి కదా ఫ్లాగ్స్, అందరికి వచ్చిందా ఆ ఫీలింగ్? అలాంటి ఫీలింగ్ రావడం కోసమే మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ప్రోగ్రామ్ చేయమని చెప్పింది. ఎప్పుడైనా ఇలా ఫ్లాగ్స్ పట్టుకున్నావా కదా. ఈరోజు 75 అమృత మహోత్సవాల్లో అందరూ ఇలా పట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మన మేడం గారు, గీతా మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు అందరూ ఏం చెప్పారంటే మా స్కూల్ పిల్లలకి కాంపిటీషన్స్ పెడితే దానికి మీరు ప్రైజెస్ ఇవ్వాలి అని చెప్పి వింటున్నారా పిల్లలు? సో మీ అందరికి ప్రైజెస్ ఇస్తున్నా. కానీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ పట్టుకుని కూర్చున్నారు కదా 75 సంవత్సరం అని చెప్పి, నేషనల్ ఫ్లాగ్ పట్టుకున్న వాళ్ళు మీ అందరికీ ఒక క్వశ్చన్, అసలు నేషనల్ ఫ్లాగ్ ని ఫస్ట్ కానీ తయారు చేసింది ఎవరు? సో మళ్ళీ మీ పిల్లలందరికీ ఒక ప్రైజ్ ఇస్తా స్పెషల్, ఓకే? కాషాయ రంగు వేసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీ అందరికీ ఒక క్వశ్చన్, అసలు కాషాయ రంగుని జాతి పింగళి వెంకయ్య గారు కాషాయ రంగునే ఎందుకు పెట్టారు? క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. కాషాయ రంగుని పెట్టింది ఎందుకు చెప్పండి. కాషాయ రంగు పెట్టుకుని జెండా ఎవరు చెప్తే వాళ్ళ ప్రైజ్ కాషాయ రంగు. దానికి ఆన్సర్ కరెక్టా కాదో మేడం చెప్తారు. శౌర్యానికి, ఎనర్జీకి, స్ట్రెంగ్త్ కి. సరే వైట్ కలర్ వేసుకున్న వాళ్ళు, గ్రీన్ కలర్ వేసుకున్న వాళ్ళు పాడి పంటల అభివృద్ధికి, మన అభివృద్ధికి కూడా. భారతదేశం ప్రపంచంలో జనాభాలో ఎన్నో దేశం, అరే ప్రపంచంలో భారతదేశం జనాభాలో రెండోది. దాన్ని కూడా మనం 2030కి నెంబర్ 1 అయిపోతున్నాం తెలుసా, చైనాని దాటేసి వెళ్ళిపోతున్నాం. అది కూడా అభివృద్ధేనా? మధ్యలో ఉన్న అశోక చక్రం దేనికి? సో నాకు తెలిసింది, నేను నేర్చుకున్నది చెప్పనా? కాషాయ రంగు మన భారతదేశ పౌరుషం, స్ట్రెంగ్త్, ఎనర్జీ,
మన భారతదేశం ఇంత గొప్పది అని ప్రపంచం చాటి చెప్పడం కోసం కాషాయ రంగ్ వైట్ ఎందుకు పెట్టారో మేము ఎప్పుడు గాంధీ మహాత్ముడి శాంతితోనే దేశాన్ని స్వాతంత్ర బాలికొండ పాఠశాలలో వాగ్దేవి గారు మరియు వారి టీం అందరూ ఆధ్వర్యంలో మన ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు మన బాలికొండ పాఠశాల విద్యార్థినులందరూ వారి అందరి దేశభక్తిని చాటుతూ భారతదేశం సింబల్ ఇండియా అని అందరూ కూడా ఫామ్ చేసి ఈరోజు దేశభక్తిని చాటుకున్నారు పిల్లలందరూ ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన థీమ్ ఆజాదీక అమృత్ మహోత్సవం ఖచ్చితంగా ఇది 2 సంవత్సరాల ఉత్సవంలాగా భారతదేశంలో మన ప్రధాని మోడీ గారి ఇనిషియేటివ్తో అందరూ కూడా ఎంతో త్యాగ నిరతితో స్వాతంత్రం సాధించిన మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులందరినీ గుర్తు చేసుకుంటూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధి పరంగా ఇంకా ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ ఆజాదీక అమృత మహోత్సవం అనేది అందరూ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చేసిందని కాకుండా మన త్యాగమూర్తులందరినీ గుర్తు చేసుకుంటూ భారతదేశాన్ని ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకువెళ్ళే పాత్రల యువత అందరూ కూడా ఇంకా భాగస్వాములయ్యి వారి పాత్రను దేశభక్తితో పోషిస్తూ ధర్మాన్ని నిర్వర్తిస్తూ దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను.